73వ వర్ధంతి కార్యక్రమాన్ని మరి జగిత్యాల జిల్లా కుర్మ సంఘం, జగిత్యాల పట్టణ కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఈనాడు తహసీల్ చౌరస్తాల కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఆనాడు మరి నిజాం సైనికులైనటువంటి రజాకార్లసుంటి అలా గుండాలైనటువంటి దేశముఖుల ఒక భూ పరిపాలన మీద వ్యతిరేకంగా ఆనాడు ర్యాలీ తీసి మరి ఆ రోజు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఆకృతులను ఎండగడుతుంటే ఒక తన కడివెట్టి రామచంద్రరెడ్డి అనుచరులు మరి వీళ్ళ మీద కాల్పులు జరిపి అత్యంతగా దారుణంగా చంపిన మరణించిన మొదటి వ్యక్తి దొడ్డి కొమరయ్య గారు అని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నా. మరి తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య గారు చనిపోయి మరి 73 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంతవరకు కూడా మరి వాళ్ళ త్యాగాలకు కూడా గుర్తింపు లేకుండా పోతుంది. మరి నిజమైన తెలంగాణ కోసం భూమి కోసం పోరాటం చేసిన వాళ్ళ విగ్రహాలను మరి ట్యాంక్ బండ్ మీద ప్రతిష్టాపన చేయాలని చెప్పని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని, జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కుర్మ కులస్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గత వరంగల్ జిల్లా జనగామ తాలూకా కడివెండి గ్రామంలో పుట్టినటువంటి దొడ్డి కొమరయ్య, దొడ్డి మల్లయ్య అని చెప్పి ఒక సోదరులు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో మరి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి భూస్వామి రామచంద్రరెడ్డి అనే భూస్వామి ఆయన ఆకృత్యాలు ఎట్టి సాకిరితోటి ఇబ్బందులు గురి చేస్తూ అనేక ఇబ్బంది పరిస్థితులలో అక్కడ ఒక పేద ఐలమ్మ అనే పేద మహిళ భూమిని ఆ రామచంద్రరెడ్డి ద్వారా గుంజుకున్నప్పుడు ఈ దొడ్డి కొమరయ్య, దొడ్డి మల్లయ్య అనేటువంటి వ్యక్తులు ఆ రోజు నూనె మిసల యువకులు ఆ రోజు ఆయనపై ఉద్యమం చేసి ఆ ఊరిలో అటువంటి ఆయన ఆకృతులపై ఒక ర్యాలీ తీసుకున్న సందర్భంలో ఇల్లు అక్కడ ఉన్నటువంటి గడి ముందుకు వెళ్ళంగానే ఆ గడిలో నుంచి కాల్పులు జరిపి అకృత్యంతో గుండెలు కాల్పులు జరిపి దొడ్డి మల్లయ్య కాల్పు చూడాలడం జరిగింది. దొడ్డి కుమరయ్యనేమో అక్కడ చనిపోవడం జరిగింది. అలా స్ఫూర్తితో తెలంగాణ రైతులు సాయుధ పోరాటం కానీ, తెలంగాణ రైతాంగ పోరాటం కానీ, తెలంగాణ ఉద్యమం కానీ దొడ్డి కుమరయ్య స్ఫూర్తితో రగిలింది. దొడ్డి కుమరయ్య స్ఫూర్తితో ఇవన్నీ ఉద్యమాలు వచ్చినాయి కాబట్టి దొడ్డి కుమరయ్యను సరించుకునే బాధ్యత ప్రతి ఒక్క కుర్మ యువకుల కుర్మ సంఘంకు ఉన్నది. అలాగే ప్రభుత్వం కూడా గుర్తించి ట్యాంక్ బండ్పై దొడ్డి కుమరయ్య విగ్రహాన్ని పెట్టాలి. అలాగే ప్రభుత్వమే ఇలా వర్ధంతి కానీ జయంతి కానీ ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి కుర్మ సంఘం పక్షాన మేము కోరుతున్నాం.